వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నవంత్కి సహకార సంఘం అధ్యక్షులు చైర్మన్ వెంకట్రామరెడ్డి. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామనాయక్, జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు గోపాల్, రంగారెడ్డి, నవీన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు కందులు, శనగలు మరియు కొనుగోలు కేంద్రము ప్రారంభోత్సవం చేయటకు చైర్మన్ అధ్యక్ష వెంకట్రామరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉండని ఇక్కడ కాట చేసి స్వచ్ఛందంగా తీసుకొని పోవటం మేమందరం ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు మన బషీరాబాద్ మండల్ నావంద్కి పిఎస్సిఎస్ ఆఫీస్ ఆధ్వర్యంలో, సొసైటీ ఆధ్వర్యంలో శనగలు మరియు కంది కొనుగోలు కేంద్రానికి మన పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి అన్న మరియు డైరెక్టర్లు అందరూ సమావేశమై ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతున్నది. ఇంతకుముందు ఎక్కడ కూడా ఈ విధంగా కొనుగోలు చేసి రైతులకు మేలు చేసే కార్యక్రమం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందులు రాకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచి గిట్టుబాటు ధర ఇచ్చి అదే అర్థిలో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు జోకుడు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రేట్లు ఉంటుండే. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి అన్ని ప్రతి కొనుగోలు వరి నుంచి ప్రతి ఒక్కటి కూడా పంట రైతులకు నష్టం కాకుండా కొనుగోలు చేయడం జరుగుతున్నది మంచి రేట్ ఇచ్చి. కాబట్టి రైతులు చాలా హ్యాపీ ఉన్నారు. ఇంకా కూడా ముందు అన్ని పంటలు ఇదే విధంగా కొనుగోలు చేసి నావంద్కి సొసైటీ ఆధ్వర్యంలో, మరి నావంద్కి సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు రైతుల పక్షపాతి, మరి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి పరితపించేటటువంటి వ్యక్తి. ఈరోజు మా పాలకవర్గం సొసైటీ ద్వారా శనగల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయాలని చెప్పి దాదాపు ఒక 20 రోజుల క్రితమే మేము అధికారులను సంప్రదించి మా మండలంలో ఎక్కువ పంట ఉన్నది కాబట్టి మా రైతులు వేరే దిక్కు పోకుండా మా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో మరి అధికారుల మార్క్పేట అధికారులు ఎంబడిపడి 2-3 సార్లు ఆఫీస్కు పోయి మరి ఖచ్చితంగా మా ప్రాంతంలో శనగ ఎక్కువ చేసినారు, మరి ఇక్కడ మాకు కొనుగోలు కేంద్రం ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తే మనకు కేవలం కోట్పల్లికి, వికారాబాద్ డిస్టిక్లో ఇప్పుడున్న పరిస్థితుల మొన్న మనకు కోట్పల్లికి మాత్రమే ఈ శనగల కొనుగోలు కేంద్రం మంజూరు చేసినారు. మరి ఈరోజు మన మండలంలో ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి నిల్వలు ఏవైతే ఉన్నాయో మరి బషీరాబాద్ సొసైటీకి తీసుకుని వచ్చి మరి దానికి గవర్నమెంట్ మద్దతు ధర 5,230 రూపాయలు ఉంది. మరి ఈ ధరతో రైతులు మరి మన సొసైటీకి తెచ్చి వాళ్ళ ధాన్యాన్ని, వాళ్ళ శనగలని పంటని తీసుకొని ఇక్కడ మరి అమ్ముకోవచ్చు. ఇక్కడ తెచ్చేటప్పుడు మరి మనం కూడా రైతులకు ఏ రకంగా అంటే ఆ రకంగా చెప్పకుండా ఈరోజు ఇది నాపేడు వాళ్ళు తీసుకుంటున్నారు, ఈ ధాన్యాన్ని నాపేడు వాళ్ళు తీసుకుంటున్నారు. దీంట్లో గైడ్ లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ధాన్యం చాలా నాణ్యతతో కూడినటువంటి ధాన్యం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి నంబరింగ్ అవుతుంది. ఒకవేళ పొరపాటున రైతులు ఎవరన్నా ఇది గవర్నమెంట్ సెంటరు ఇక్కడ ఎట్లాంటి దేశాన్ని నడుస్తుంది అని చెప్పే ఉద్దేశం
పెట్టుకొని వచ్చి ఇక్కడ ధాన్యాన్ని మరి శనగలు తీసుకొని వస్తే ఈ సంచుల మీద నంబరింగ్ అవుతది కాబట్టి ఒకవేళ అక్కడ ధాన్యాన్ని ఈ శనగలని రిజెక్ట్ చేస్తే అవి మళ్ళీ మనకు వాపస్ వచ్చే అవకాశం ఉంటది రైతుకు కాబట్టి కొంత శ్రమ అనుకోకుండా నాణ్యత కలిగిన ధాన్యాన్ని మరి శనగలని తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముకోవాలని చెప్పి చెప్తూ ఆ